ఇండియాకు స్వాగతం. మరిపాడు మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ విశిష్టత గురించి ప్రిన్సిపల్ లక్ష్మీదేవి విద్యార్థినులకి చక్కగా వివరించారు. ప్రపంచమేటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈరోజు మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలు మరియు సాధారణంగా ఉనికిని గౌరవిస్తుంది. గృహిణులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, ఆర్థికవేత్తలు, వైద్యులు లేదా అచంచలమైన ఉత్సాహం, సంకల్పం మరియు నమ్మకాల ద్వారా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి నిరంతరం సహకరిస్తారు. అందుకే లింగ అసమానత, వివక్ష మరియు హింస మరియు జ్ఞాపకార్థం వంటి మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి అవగాహన పెంచడానికి కూడా ఈరోజు అంకితం చేయబడింది. అనంతరం సీనియర్ టీచర్స్ అయిన శ్రీదేవి, రామాదేవిలని, ప్రిన్సిపల్ లక్ష్మీదేవి మరియు తోటి సిబ్బందితో వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మేము మా పాఠశాల ముందు మహిళల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మహిళల యొక్క సహనము, సార్థకత మరియు అంతర్జాతీయంలో మన మహిళలు ఎలాంటి పదవుల్లో పాల్గొన్నారు అన్నీ వివరించడం జరిగింది విద్యార్థులకు. అదేవిధంగా మా స్కూల్లోనూ మేము మా తోటి ఉపాధ్యాయుల్ని మేము సన్మానించుకోవడం జరిగింది. మా ఇన్ని రోజులు మన వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పటి నుంచి మా స్కూల్కి ఎంతో కృషి చేయడము, సహనంగా పిల్లలకి అందరికి బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మేము ఎంచుకోవడం జరిగింది. వాళ్ళ మొదటగా జాబ్లోనూ వాళ్ళు చేరడం వల్ల మేము వాళ్ళని సన్మానించడము, మ్యాథ్స్ మేడం గారిని మరియు శ్రీదేవి మేడం గారిని ఈరోజు మేము మార్చి 8వ తేదీ సందర్భంగా మేము వాళ్ళిద్దరిని సన్మానించుకోవడం జరిగింది. అందరికీ మా స్కూల్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సేవలు అందించిన మన శ్రీదేవి మేడం.